నంద్యాల పట్టణంలో ఇటీవల ద్విచక్ర వాహనాలను మైనర్లు నడుపుతూ తాను ప్రమాదాలకు గురికావడమే కాక ఇతరుల్ని కూడా ప్రమాదాలకు గురి చేస్తున్నారని, కాబట్టి మైనర్ల తల్లిదండ్రులు మైనర్లకు ద్విచక్ర వాహనాలను ఇవ్వరాదని నంద్యాల వంటౌట్ సీఏ కృష్ణయ్య తెలిపారు. అలాగే ప్రమాదాల నివారణలో భాగంగా పోలీసు వారు తనిఖీలు నిర్వహించినప్పుడు వారికి సహకరించి తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన రికార్డుల్ని లైసెన్స్ని వద్ద ఉంచుకోవాలని సూచించారు. తనిఖీల్లో మైనర్లు పట్టుబడితే కేసులో నమోదు చేయడం జరుగుతోందని హెచ్చరించారు. నంద్యాల పట్టణంలో వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ జామ్ పెరిగిపోయి ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని, కాబట్టి ద్విచక్ర వాహనదారులు ఫోర్ వీలర్స్ నిర్దేశించిన ప్రాంతాల్లోనే వాహనాలు పార్కింగ్ చేయాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి ఉపేక్షించేది లేదని తెలిపారు. నంద్యాల పట్టణ ప్రజలకు వన్ టౌన్ సి కృష్ణయ్య నమస్కరిస్తూ చెప్పే విన్నపం ఏమనగా, చాలామంది పట్టణ పరిధిలో మైనర్లకు వెహికల్స్ ఇస్తున్నారు. దయచేసి మైనర్లకు గేర్ వెహికల్స్ కానీ పెద్ద హెవీ వెహికల్స్ కానీ ఇవ్వద్దండి. దయచేసి వాళ్ళు ఏదైనా దాంట్లో నేరాలు చేస్తే మళ్ళా దాంట్లోకి పిల్లలు బాధలు అవుతారు, తల్లిదండ్రులుగా మీరు బాధపడతారు. కాబట్టి దయచేసి అలాంటి చేయొద్దండి. ఏదైనా అట్లా సమస్య ఉంటే మీ పిల్లల్ని తీసుకురండి, కౌన్సిలింగ్ చేస్తాము, వాళ్ళ చట్టాల గురించి అవగాహన కలిగిస్తాము. ఈ విషయం మీద స్కూల్లో కూడా కాలేజెస్లో కూడా మేము అవగాహన కార్యక్రమాలు చేపట్టినాము. మా రాజేష్ ఎస్పీ గారు, నంద్యాల ఎస్పీ గారు చెప్పిన ప్రకారంగా ప్రతి స్కూల్స్లోనూ కాలేజీలోనూ మళ్ళీ చిన్న చిన్న వార్డు మీటింగ్లోనూ ఇవన్నీ చెప్పబడుతున్నాయి. అలాగే మేము ఏర్పరిచిన జిఎంఎస్కే వాళ్ళు కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ రోడ్ యాక్సిడెంట్స్ గురించి కానీ ఈ మైనర్స్ వెహికల్స్ చూసుకొని రోడ్డు మీద వచ్చే క్రమంలో వీళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటివి జరగకుండా చూసుకునే బాధ్యత మాకు అప్పచెప్పినారు. కాబట్టి ఇవి కౌన్సిల్ ద్వారా అందరికీ చెప్పబడుతున్నాయి. అలాగే నంద్యాల పట్టణంలో వన్ టౌన్ ఏరియాలో కొన్ని వన్ వేలు ట్రాఫిక్ అంటే బైర్మర్ స్ట్రీట్లో మరియు ఈ షరాబ్ బజార్ నందు వన్ వే ట్రాఫిక్ ఏర్పాటు చేసినాము. అలాగే ఇర్రెగ్యులర్గా పార్కింగ్ చేయడము, ట్రాఫిక్ ఇబ్బంది కలిగి చేయడము చేయకండి. దయచేసి అందరూ వన్ వే ట్రాఫిక్ను పాటించి సక్రమైన మార్గంలో వెళ్ళి ఎలాంటి అపాయాలకు కానీ దీనికి తాగుకోకుండా మాకు పోలీసులు సహకరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే